అబో హరి, 10 మంది కోసం పాటుపడే నిన్ను ఆ భగవంతుడు చల్లగా చూడాలి. హారతి తీసుకో. నాకు ఈ హారతి కంటే ముఖ్యంగా కావాల్సింది మీ ఆశీస్సులమ్మా. ఊరందరికీ ఉపకారం చేసి నా లక్ష్యం నెరవేర్చుకోవాలంటే ఆది దంపతులు అంటే మీ ఇద్దరి దీవెనలో నాకు కావాలి. శాస్త్ర ప్రకారం కాఫీ టిఫిన్ లాగా అయ్యి ఉంటుంది. అదేం కాదయ్యా, పొద్దునే మా అమ్మ నసపడలేక వచ్చాను. రామ 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 సీత రామ 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 సీత రామ. ఎవడు కూడా దెయ్యం పట్టిందా? ఏమిటి అవతారం? రాత్రి పుచ్చుకున్న నాటింకా దిగలేదేమో. నీకేం పోయేకాలం వచ్చిందిరా? ఆ చేతుల్లో నీ తీసుకెళ్లి పెరటి దొడ్లో పారేసి అదే చేతితో కాఫీ టిఫిన్ పట్టుకురా. రామచంద్ర ప్రభు నన్ను వెళ్ళండి, ఇది కళా నిజమా? మంచి మాంసాలు లే తల్లిదండ్రులుగా భావించే ఇతను ఇలా తయారయ్యాడేమిటి? పెద్ద పులికి మీసాలు తీసేసి పంగనామాలు పెట్టినట్టుంది. ఎలా చూడవు ఆయన ముఖం? మతులు పోయి మాట్లాడకండి నాయనలారా. ఈ వేళ నుంచి మనందరం దైవభక్తులు, ఆధ్యాత్మిక చింతనలు పవిత్రంగా గడపాలి. అయ్యా, ఈ విషయంలో మమ్మల్ని వదిలేయండి. కాదు నాయన, ఇన్నాళ్ళు మనం స్వల్పమైన సుఖాల కోసం, ఆస్తుల కోసం, పదవుల కోసం పాకులాడాం. ఊరు బాధ్యతనంతా యువకుడైన హరికి అప్పగించేశాక ఇక ఈ శేష జీవితాన్ని రామనామస్మరణలో గడపాలి అని నిర్ణయించుకున్నా. ఈ నిర్ణయం స్కీమింగ్ మంచిదే, నేను వస్తాను. ఇవాళ పొద్దున్న మా ఆవిడనే అవుతానండి, నేను వెళ్ళాలి. పంతవారం బాయికి పెళ్లి ముహూర్తం పెట్టాలి. ఆగండి, ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యడానికి వీల్లేదు నాయనలారా. నాతో పాటు మీ అందరూ కూడా రామనామ సంకీర్తనంలో పవిత్రంగా బ్రతుకుతారు ప్రభు అని ఆ శ్రీరామచంద్రుడికి నేను మొక్కేసుకున్నాను పదని. అదేమిటి పూజారి గారు, స్వామివారి విగ్రహంలా అలా దిగుసూపోయారు? మా హరిబాబు పేర స్వామివారికి అర్చన చేయించండి. అలాగేనండి. రామ కోదండరామ, చీకట్లో బతుకుతున్న మాకు హరిబాబు అనే దీపాన్ని ప్రసాదించి వెలుతురునిచ్చావు. మాకు ఊరికి ఎంతో ఉపయోగపడుతున్న చిరంజీవిని 10 కాలాల పాటు చల్లగా ఉండేలా ఆశీర్వదించు స్వామి ఆనందయ్య. రామా, నన్నొక్కడే కాదండి, ఊరందరినీ కూడా చల్లగా చూడమని ఆ భగవంతుని కోరా. అదేమిటి హరిబాబు, స్వామి నిన్ను చల్లగా చూస్తే ఊరు నువ్వు చల్లగా చూస్తావనే నమ్మకం మాకుంది. అయ్యో, మా ఇల్లు పాము కట్టేసింది. రక్షించండి బాబు, రక్షించండి బాబు. ఏంటమ్మా, ఏం జరిగింది? మా ఇల్లు పాము కట్టేసింది. మా ఇల్లుకి మరేం పర్వాలేదమ్మా, ఎందుకని మంచిది. బ్రహ్మగారింటికి తీసుకెళ్తే ఆయన ఏదైనా పసుముందు వేస్తారా? రండి. పొద్దున్నే ఆ వీధుల వెంట వెళ్ళడం ఏమిటి, ఆ కుక్కలు అరవడం ఏమిటి, ఆ పిల్లలు రాళ్ళిచ్చుకుని కొట్టడం ఏమిటి, ఏమిటి మనకి కర్మ? పోలేండి, పొద్దున్నే గుళ్ళు గోపురాలంటూ తిరిగినా రాత్రి అయ్యేసరికి మందు స్కీమింగ్ లోనే ఉన్నాం కదా. ఎలాగూ మందు కార్యక్రమం ఉంది కనుక శాస్త్ర ప్రకారం ఆయన వచ్చేదాంటి కాస్త భక్తి నటించి భజన చేద్దాం. సంబరపడిపోతాడు జీవి. చాలా సంతోషం, మీరు అలా భక్తి పారవశ్యంలో చెలరేగిపోతుంటే ఈ సీతారాములు ఎంత ఆనందిస్తారు. కానీ రామభజనకు పద్ధతి ఉంది, దయచేసి భక్తులంతా తివాసి మీద ఆసీనులు కలిగి. ఇవాళ తివాసి సెటప్ అనుకుంటాను. అది రాముడు, ఆ పెట్టి తీసి ఎవరి వాళ్ళకి అందించే. రామచంద్ర ప్రభు. ఏమిటండి బాబు ఇవి? చెడతలు తాళాలును.
ఎందుకండి? పసందుగా భజన సాగించడానికి అవసరమైన సంగీత సామగ్రి. వీటితో మేమంతా భజన చేస్తాం. మరి మందు? రామ భజన చేసే నోటితో మందు అని అడగడానికి సిగ్గులేదు నీకు? ఈ వేళ నుంచి ఆ నీచము క్షుద్రమైన పానీయాన్ని వదిలేశాం. భజన కాగానే శ్రీవారి పాదతీర్థం, ఆ తర్వాత చల్లటి కొబ్బరి నీళ్ళు. పోట్ల వస్తున్నాయి, నేను ఇంటికి వెళ్ళిపోతాను. పోట్ల ఎందుకయ్యా ఇంటికి అలా కూర్చో? మన పెరట్లో ఆబోతుంది. ఉత్సాహంగా వచ్చి రెండు పోట్లు ఇస్తున్న పొట్టలో ఎక్కడదక్కడ చదువు బాబు. తాళాలు ఇస్తే నేను ఇంటికి వెళ్ళి భజన చేసుకుంటాను బాబు. ఇంటికా? వ్యక్తిగతంగా భజన చేస్తే ముక్తి మోక్షం లభించవు నాయన. భజన అనేటటువంటిది ఎప్పుడు కూడా ఒక చోట కూర్చుని ప్రశాంతంగా సామూహికంగా చేసినప్పుడే దాని ఫలితం. మర్చిపోయాను, రేపటి నుంచి ఇదే వేళకి ప్రతిరోజు ఇక్కడ భజన కార్యక్రమం ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ఒంట్లో జ్వరం వచ్చి గాని, కడుపులో పోట్లు వచ్చి గాని, నీరసంగా ఉండి గాని, భజనకు హాజరు గాని పక్షంలో నేను మాత్రం రాను. ఒక గంట అటు ఇటులో ఆబోత్ వచ్చి మిమ్మల్ని పరామర్శిస్తుంది. పంతులు మొదలుపెట్టు. కార్యక్రమం ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ఒంట్లో జ్వరం వచ్చి గాని, కడుపులో పోట్లు వచ్చి గాని, నీరసంగా ఉండి గాని, భజనకు హాజరు గాని పక్షంలో నేను మాత్రం రాను. ఒక గంట అటు ఇటులో ఆబోత్ వచ్చి మిమ్మల్ని పరామర్శిస్తుంది. పంతులు మొదలుపెట్టు.